మత సామరస్యాన్ని కొనసాగిస్తూ అదే విధంగా
మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అహర్నిశలు కాపలా కాస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ రాత్రి మగళ్ళు వాళ్ళు శ్రమిస్తున్నారు. భక్తుల తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా బ్రాహ్మణ సోదరులు వాళ్ళ పట్ల వాళ్ళ వచ్చిన వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో ఏ మాత్రం మెరుగు లేకపోయినా ఎదుగుదల లేకపోయినా లోక కళ్యాణం కోసం ఈ సమాజం అంతా ప్రశాంతంగా ఉండాలి, ప్రజల మధ్యలో సామరస్యం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఖైరతాబాద్ గణపతి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి ఆదర్శంగా ప్రతి సంవత్సరం కోవిడ్ సమయంలో కూడా ఈ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించారు. వాళ్ళు ఎక్కడ కష్టపడుతున్నారో ఎలా చేస్తున్నారో ఎవరి నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా వాళ్ళే సొంతంగా ఖర్చు పెడుతూ ఇంత అద్భుతాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రజల తరఫున వారికి కూడా నిర్వాహకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సుదర్శన్ చైర్మన్ గారు, శంకరయ్య గారు, వారి మిత్ర బృందం వాళ్ళందరూ అందరినీ సందర్శించుకోవడానికి సామాన్య భక్తుల నుంచి మొదలు పెట్టి అధినేత మహారథులు, రాజకీయ ధురంధరులు, పార్టీల అధిపతులు, రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సందర్శించుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గణపతి ఆశీర్వాదం వల్ల ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, కరోనా లాంటి మహమ్మారి బారి నుంచి కాపాడాలి, ఈ మహానగరంలో మత సామరస్యం వర్ధిల్లాలి, ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యక్ష స్థానం ఉండడం ద్వారా ఈ ప్రాంతంలో విద్యార్థి ఉద్యోగులకు పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు అందరూ కూడా శాంతి భద్రతలను కాపాడుతూ రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. 2004 నుంచి 2014 వరకు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు పార్లమెంట్ సభ్యులుగా మీకు అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా అవసరమైన సౌకర్యాల కోసం ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ నగరానికి పెట్టుబడులను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతలకు ఆదర్శంగా ఉండే విధంగా ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై గణపతి పప్ప, గణపతి పప్ప మోరియా. అందరికీ ఒకసారి చేతులు చేతులు కదా, అందరి చేతులు చల్లగా ఉండాలని మరొకసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో అందరు కూడా చల్లగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఖైరతాబాద్ గణేష్ చదువుడి తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారికి ఖైరతాబాద్ గణేష్ చదువుడి తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తాం. మరి ఖైరతాబాద్ అధ్యక్షులు గణేష్ చదువుడి అధ్యక్షులు దానం నరేందర్ గారు కూడా మీ అందరు ప్రోత్సాహం పడుతున్నారు.
ధన్యవాదాలు. హైదరాబాద్ గణేష్ జిల్లా కమిషనర్ నుండి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.